హోమ్ సివిఆర్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ వెంకట కామేశ్వరి లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఇక జాతకరీత్యా మనకున్న దోషాలకు జ్యోతిష శాస్త్రంలో వాటికి ఎలాంటి పరిహారాలు చేయాలో మరియు ఇంటింటి వాస్తు ఎలా ఉండాలో ఇలాంటి విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిషాలయ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ బమిడిపాటి వెంకట లక్ష్మీనారాయణ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. ముందుగా మన కార్యక్రమం ఒక శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. ఓం శుక్లాం వ్రతం విష్ణు సజవర్ణం చతుర్భుజం ప్రసన్న పదం ధ్యాయేశ్వర విజ్ఞోపశాంతియే. ఓం గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వరా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం సివిఆర్ టీవీ ప్రేక్షకులందరూ కూడా, ద్వారకా త్రిమణ శ్రీ అలివేలి మంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరమూర్తులకు ఆశీస్సులు ప్రజలందరికీ కలిగి ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో భోగభాగ్యాలతో కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాల కార్యక్రమం ప్రారంభిస్తూ, ఈ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలం ఎక్కడున్నది అంటే కృష్ణానదికి గోదావరికి మధ్యలో ఉన్న ప్రదేశం ద్వారకాతలం మహాపుణ్యక్షేత్రం. ఆ ద్వారకాతలం వెంకటేశ్వరవారు దక్షిణమోహంగొండ స్వామి. ఏ దేవుడు కూడా దక్షిణంగా ఉండడు, అంటే దక్షిణం అంటే యమస్థానం, మృత్యుస్థానం. మృత్యుభయాలు కలగకుండా, యమబాధలు కలగకుండా మన కార్యక్రమాన్ని ఇక్కడ శుభప్రదంగా చేస్తున్న ఈ కలియుగమూర్తి అయిన ఆ వెంకటేశ్వరవారి క్షేత్రంలో ఈ వెంకటకామేశ్వర జ్యోతిష్యాలయం ఉన్నది. ఈ వెంకటకామేశ్వర జ్యోతిష్యాలయం తరఫున ఎంతోమందికి ఎన్నో సమస్యలకి వాస్తురీత్యా, వివాహరీత్యా, సంతానం రీత్యా ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం చేయడానికి మా వెంకటకామేశ్వర జ్యోతిష్యాలయం ముందున్నది. అంచేత ఎన్నో అవార్డులతో, ఎన్నో అభివృద్ధితో ఈ వెంకటకామేశ్వర జ్యోతిష్యాలయం ముందుకు నడుస్తుంది. అంచేత ప్రజలందరికీ కూడా ఎన్నో శుభ ఫలితాలు కలిగించాలని స్వామివారిని ప్రార్థన చేస్తూ ఈ వెంకటకామేశ్వర జ్యోతిష్యాల కార్యక్రమం ప్రారంభిస్తూ, లైవ్లో కాలు కలవలేదని ప్రజలు బాధపడకుండా నా నెంబర్లన్నీ కూడా ఫీడ్ అవుతున్నాయి కనుక ఫీడ్ చేసుకొని, మీరు గురుగారు మేము మీ ఇంటికి వస్తామని చెప్పేసి వచ్చినట్టయితే మీకు ఎన్నో శుభ ఫలితాలు కలిగజేస్తాం. లైవ్లో కాలు కలిస్తే ఒక నిమిషం మాట్లాడడం జరుగుతుంది. ఓకే ఓకే గురుగారు, కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు హేమలత. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హైదరాబాద్ నుండి. ఓకే అండి, మీ నక్షత్రం చెప్పండి. తులారాశి చిత్త నక్షత్రం నాలుగు పాదం. ఓకే గురువు గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. అమ్మా చెప్పండి. అమ్మా అనురాధ గారు. గురువుగారు నమస్కారం. దీర్ఘాయుష్మతి. అమ్మా చెప్పరు తల్లి. అదే పాప వివాహానికి సంబంధాన్ని మ్యాచ్ అవ్వట్లేదు, 27 ఇయర్స్ పాపం. పాపకి వివాహాలు ఆటంకం కలుగుతుందమ్మా? అంటే దగ్గరకు వచ్చి ఆగుతున్నాయి. ఓకే ఓకే ఓకే. మీరు పాపకి సర్పదోషం కనిపిస్తుంటుందమ్మా, ఓకేనా? అంచేత ఏంటంటే నాకు సర్పదోషం కనిపిస్తుంది. అంచేత ఆ సర్పదోషం వల్ల ఏ ఇబ్బంది కలగకుండా పాపకి రాహుకేతువులకి జపం చేయించాలి. ఒకసారి నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాను, నైట్ ఒక 5 గంటలకి మీరు పాపతాల డీటెయిల్స్ ఏమైనా పట్టుకుని రాగలరమ్మా. పట్టుకొస్తే మీ పాపకి ఎక్కడ ఏ దోషం ఉన్నదని చూసి దానికి ఏం చేస్తే మీ పాపకి శుభ ఫలితాలు కలుగుతాయని చూద్దామ్మా. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు లైవ్లో చెప్పవలసింది చిన్న విషయం చెప్తున్నాను. మీకు పాప ప్రతి మంగళవారం కూడా ఒక 7 మంగళవారాలు పుట్ట దగ్గరికి తీసుకువెళ్ళి పాపని ఆవు పాలతో పుట్ట తడిపి కొంచెం ఆ పుట్టమ్మను మీ ఇంటికి తెచ్చుకొని మీ పాప స్నానం చేస్తున్నప్పుడు ఆ నీటిలో ఒక్క చిటికెడు వేసి స్నానం చేయమని చెప్పండి. ఏ ఇబ్బందులు ఉన్నా కూడా సర్పదోషాలు ఉన్నా చిన్న చిన్న నివృత్తి అవుతాయి. ఇంకా మీరు లోతుగా తెలుసుకోవాలనుకుంటే ఒకసారి పర్సనల్గా నాకు కలుసుకోండమ్మా. ఎందుకంటే ప్రజలందరూ ఒక్కసారి కలుసుకోండమ్మా, ఎందుకంటే లైవ్లో అన్నీ మనకి సమస్యలన్నీ పరిష్కారం జరగవు కనుక ఏదో గుభ్యంగా మీకు చిన్న విషయం చెప్పడం జరుగుతుంది. మీరు నేను విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పర్యటన చేస్తుంటాను, అలాగే గుంటూరు, విజయవాడ అన్ని ఊళ్ళు కూడా పర్యటన చేస్తుంటాను. ఆ పర్యటనలో ప్రజలందరూ కూడా నా నెంబర్లను కూడా ఫీడ్ చేసుకుని, గురుగారు మేము మిమ్మల్ని కలవాలని ఉన్నదని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు కలుసుకున్నట్టయితే ఎన్నో శుభ ఫలితాలు కలగజేస్తాం. ఎందుకంటే మిమ్మల్ని మేమైనా కలుసుకోవాలి, మీరు మమ్మల్ని అయినా కలుసుకోవాలి. కలుసుకున్నట్టయితే శుభ ఫలితాలు కలగజేద్దాం. పాపకి ఈ విధంగా చేసుకోండి అమ్మా శుభం. గురుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే, నక్షత్రం చెప్పండి. ఓకే, మీ సమస్య ఏంటో గురుగారితో చెప్పండి. అమ్మా చెప్పండి. అబ్బాయి వాహనం గురించి అండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారమ్మా? మహబూబ్నగర్ జిల్లా అండి. మహబూబ్నగర్. బాబు ఏం చేస్తున్నాడు, ఉద్యోగమా వ్యాపారమా? ఏం తల్లి?
అన్నదాత. ఓకే, శుభం. 10 మందికి అన్నం పెట్టే శక్తిని భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ మీ కార్యక్రమాలన్నీ కొడు సౌప్రదంగా జరగాలని, మీ బాబుకి చక్కనైన భార్య రావాలని మా ద్వారకాద్రి వెంకటేశ్వరుని ప్రార్థన చేస్తూ, మీ బాబుకి వివాహం ఆటంకం కలుగుతుందమ్మా? వివాహం ఆటంకం దగ్గరికి వచ్చి ఆగుతున్నాయా? చాలామందికి ఏంటంటే కొన్ని కొన్ని నక్షత్రాలకి పుట్టేటప్పుడు శాంతలు చేసుకోకపోతే ఇలాంటి ఇబ్బందులన్నీ కలుగుతుంటాయి. ఒకసారి పర్సనల్గా నాకు కాల్ చేయండమ్మా. వీలుంటే ఎక్కడైనా ఏమైనా చిన్న చిన్న దోషాలుంటే మీకు నివృత్తి చేద్దాం. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు లైవ్లో చెప్పాల్సింది ఏం చెప్తున్నానంటే, ఒక బాబుకి వివాహం ఆటంకం కలుగుతుంది కనుక గోమాతకి ఒక 2 సోమవారాలు కానీ, ఒక 7 శనివారాలు కానీ ఆవుకి గోమేత పెట్టండి. ఆవుకి మేత పెట్టించండి. పెట్టించినట్టయితే అన్నీ శుభఫలితాలు కలిగితే, అలాగే బ్రాహ్మడికి వస్త్రదానం అంటే ఎరుపు వస్త్రదానం బాబు పేరు మీద చేయించండి, అన్ని శుభఫలితాలు కలుగుతాయి. గురుగారు, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. యశోద. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? గుంటూరు జిల్లా చిలకలూరిపేట. ఓకే, మీ నక్షత్రం చెప్పండి. జ్యేష్ఠ నక్షత్రం మొదటి పాదం. ఓకే, మీ సమస్య ఏంటో గురువు గారితో చెప్పండి. అమ్మా. హలో, నమస్కారం గురుజీ. ఆ చెప్పరా తల్లి, దీర్ఘాయుష్మావతి. అమ్మమ్మ, ద్వారకాద్రి వెంకటేశ్వర ఆశీస్సు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ అమ్మా తల్లి చెప్పరా తల్లి. ఎవరికిరా తల్లి, ఎవరికి వివాహం? నీకే? ఏ అమ్మ నాన్న అడగలేదేంటి? ఓకే. అమ్మ నేను రేపు గురువారం నాడు గుంటూరు వస్తున్నాను. ఓకేనా? వచ్చినప్పుడు నా నెంబర్ ఫీడ్ చేసుకొని ఒకసారి నువ్వు మీ ఇంటికే వస్తాను. ఎందుకంటే ఎవరు నన్ను ఎక్కడికి కలవక్కర్లేదు, అందరి ఇంటికి వెళ్తున్నాను. విజయవాడ, గుంటూరు అన్ని ఊర్లు కూడా వెళ్తున్నాను. మీరు నా నెంబర్ ఫీడ్ చేసుకొని మీ ఇంటికి వస్తానమ్మా. ఒకసారి జక్రం అది వేసి ఎందుకు ఆటంకం కలుగుతుంది చూద్దాం. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ప్రతినిత్యం కూడా నువ్వు లలితా పారాయణ చదువుకోమ్మా. ఏ ఆటంకాలు కలగకనుంటే నీకు లైవ్లో చెప్పాల్సింది ఈ విధంగా చెప్తున్నాను. ప్రతి శుక్రవారం కూడా తలకి స్నానం చేసి లలితా పారాయణం అంటే ప్రతినిత్యం లలితాపారం చేయాలి. శుక్రవారం మాత్రం కొంచెం తలకి నీళ్ళు పోసుకొని ఎక్కువగా మరి కొంచెం ఎక్కువగా ప్రార్థించి అమ్మవారిని ప్రార్థించినట్టయితే నీకు ఏ అశుభాలు కలగకుండా చక్కనైన భర్త సీతమ్మ మొగుడు రావాలని కోరుకుంటున్నాం. శుభం. ఓకే గురుగారు, ఈ వివాహ సమయంలో సప్తపది తొక్కించడం విశిష్టత ఏంటి అసలు? సప్త అనుష్ఠాన అగ్నియానాం దేవతశ్చతే. సప్తపాదాలు అంటే సప్తమం అంటే 7 అడుగులు. మన ప్రపంచంలో ఉన్న సముద్రాలన్నీ 7 సముద్రాలు, సప్త సముద్రాలు. మన తిరుపతికి వెళ్ళడానికి 8 కొండలు, 7 కొండలు. అలాగే ఋషులు, సప్త ఋషులు అంటే 7 ఋషులు. అలాగే వారాలు కూడా ఆదివారం నుంచి శనివారం వరకు 7 వారాలు. మొత్తం సప్తం అంటే 7. మన నడుము దగ్గర నుంచి కూడా మెడ వరకు కూడా 7 పూసలు ఉంటాయి. అవి వెన్నుపూస. వివాహం టైంలో కూడా ఆడపిల్లతోటి, ఆడపిల్ల అంటే సంస్కృతంలో ఆడ అంటే సంస్కృతంలో అక్కడ పిల్లని, ఈడపిల్ల ఆడపిల్ల అవుతుంది. మగపిల్లడు మా అంటే మనవాడని, అంచేత ఈ ఈడపిల్ల ఆడపిల్ల కాబోతుంది కనుక ఈ సప్తపాదాలు 7 అడుగులు కూడా పుట్టింటి నుంచి అత్తవారింటికి అడుగు పెడుతున్నాను. ఈ అడుగులో అడుగు వేస్తూ సప్తపాదాలు 7 అడుగుల్లో నా భర్త వెనకాల కష్టమైన సుఖమైన నేను నడవడానికి ప్రమాణం చేస్తూ ఏ ఒడిదుడుకులు కలగకుండా అమ్మవారి సాక్షిగా నేను 7 అడుగులు భర్త వెనకాలని నడుస్తానని చెప్పేసి ఈ సప్తపాదాలు నడుచుకొని పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళడానికి అమ్మవారికి అనుగ్రహం పొందుతూ అలాగా వెళ్తుంది. ఆ పాప వెళ్ళినట్లయితే ఆ పాపకి ఏ ఒడిదుడుకులు కలగకుండా ఆ అమ్మవారి తలకు అనుగ్రహం ఉంటుందని చెప్పేసి ఈ సప్తపాదాలు తొక్కించడానికి కారణం. గురుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. హలో. మీ పేరు చెప్పండి. మా పేరు వాణి అండి. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము ఒంగోలు నుంచి అండి. ఓకే అండి, నక్షత్రం చెప్పండి. నక్షత్రం మొగుల నక్షత్రం అండి. ఓకే, మీ సమస్య ఏంటో గురుగారితో చెప్పండి. తల్లే వాణి. బాబు ఎడ్యుకేషన్. అమ్మ వాణి గారు చెప్పండి. దీర్ఘాయుష్మావతి. అమ్మ చెప్పరా తల్లి, చెప్పండి. అదే మా
బాబు ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందని అడుగుతామంటే. బాబు ఏం చదువుతున్నాడమ్మా? గురుగారు. బాబు ఏం చదువుతున్నాడు? బాబు 7th చదువుతున్నాడు. ఎంత 7th క్లాస్ చదువుతున్నాడమ్మా? 7th క్లాసా? ఓకే ఓకే. బాబుకి కొంచెం మరిపోతున్నాదమ్మా, మర్చిపోతున్నాడు చదివింది కొంచెం. హలో బాబు, చదువు మన టీవీ సౌండ్ తగ్గించాడమ్మ. ముందు టీవీ చూస్తూ మాట్లాడకండి, మీరు కాల్ కట్ అయిపోతుంది. గురువు గారు లైన్ లో ఉన్నారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి అమ్మా. మీ సమస్య ఏంటో క్లియర్ గా చెప్పండి. హలో, అదే బాబు ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందని. అదేనమ్మా, బాబు కొంచెం మర్చిపోతున్నాడా చదివింది అని అడుగుతున్నానమ్మా. అదే 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 కొంచెం మరుపు వస్తున్నది అమ్మా. మీ బాబుకి ఎడ్యుకేషన్లో అభివృద్ధిలో ఉండాలి అంటే ఒక 3 మంగళవారాలు బాబు పేరు మీద ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయించండి అమ్మా. మీ బాబుకి ఏ ఇబ్బందులు కలగకుండా ఉంటాయి, అన్నీ బాగానే ఉన్నాయి, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగే ఈ ఆ తమలపాకులతో అర్చన చేయించిన తర్వాత ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి తీసుకెళ్ళి పాలాభిషేకం బాబు పేరు మీద చేయించండి అమ్మా. ఇంకా అభివృద్ధిలో ఉంటాడు, మరుపు కలగకుండా ఉంటుంది. శుభం. ఓకే గురుగారు, మరో కళ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు ఏడుకొండలండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, నక్షత్రం చెప్పండి. నక్షత్రం అండి, కృతికా నక్షత్రం అండి. ఓకే, మీ సమస్య ఏంటండి? మా అన్నయ్య గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఓకే అండి, మీ అన్నయ్య గారి నక్షత్రం పేరు చెప్పండి. గురువు గారు ఉన్నారు. నక్షత్రం మా అన్నయ్య. హలో గురువు గారు, నమస్కారం. గురువు గారు దీర్ఘ ఆయుష్మాన్ చెప్పండి. గురుగారు, మా అన్నయ్య గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. సమస్య ఏంటండి, ఏం చేస్తున్నాడు మీ అన్నయ్య? జాబా ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాడు, ఇంకా ఆలస్యం అవుతుంది. ఓకే ఓకే, ఇప్పుడే చెప్పాను ఉద్యోగంలో ఆటంకం కలుగుతున్నా, అభివృద్ధి లేకపోయినా, విద్యలో మరుపు వస్తున్నా, అభివృద్ధి లేకపోయినా, విద్యలో కూడా పిల్లలకైనా పెద్దలకైనా సరే ప్రమోషన్లు రాకపోయినా, ఉద్యోగాలు ఆటంకం కలుగుతున్నా సరే ఆంజనేయ స్వామి తాలూకా ఆరాధన అనేది చాలా విశిష్టమైనది అని చేత మీ అన్నయ్య గారి పేరు మీద ఒక 3 మంగళవారాలు కానీ ఒక 5 మంగళవారాలు కానీ ఆంజనేయ స్వామివారి దేవాలయం తీసుకెళ్ళి ఒక 11 ప్రదక్షిణాలు చేయించి ఆంజనేయ స్వామివారికి తమలపాకులతో అర్చన చేయించండి. అలాగే మీ అన్నయ్య గారు పేరు మీద రాహుకేతువులకు ఒకసారి జపం కూడా చేయించుకోండి, మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం. ఓకే గురువు గారు, కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు జయమ్మ మేడం. ఓకే అండి, ఎవరి గురించి? బాబు పేరు నక్షత్రం చెప్పండి. బాబు పేరు సాయి కుమార్ మేడం. ఓకే అండి. నక్షత్రం శతభిష నక్షత్రం మేడం. ఓకే అండి, సమస్య చెప్పండి గురువు గారితో. బాబు చదువు గురించి ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగం ఉందా లేదా బాబు కని కనుక్కున్నామని గురువు గారిని. హలో అమ్మా చెప్పండి, ఏ ఊరిని కాల్ చేస్తున్నారు? దీర్ఘ ఆయుష్మావతి అమ్మా, చెప్పరు తల్లి. బాబుకి శతభిష నక్షత్రం కుంభరాశి అమ్మా. శతభిష నక్షత్రం పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు, పెద్ద ఉద్యోగాలు అభివృద్ధిలో ఉన్నాయి. జూన్ అవకాశాలు కనిపిస్తున్నాయి అమ్మా, 80% కనిపిస్తున్నాయి ఫలితాలు. ఇంకా కొంచెం అభివృద్ధిలో ఉండాలి అనుకుంటే ప్రతి నిత్యం కూడా విష్ణు సహస్ర పారాయణ మీ బాబు చదువుకున్నా మంచిదే, చదివి విన్నా మంచిదే, ఆ విధంగా చేసుకోమని చెప్పండి. ఎందుకంటే మనకి ఈ కలియుగంలో మనకి ఏ ఆటంకాలు కలగకుండా ఈ కలియుగంలో ఆరాధన ఏ దేవుణ్ణి తయారు చే ఆరాధించాలంటే మీ బాబు విష్ణు ఆరాధన ఎక్కువగా చేసుకున్నట్టయితే మీ బాబుకి అన్ని శుభ ఫలితాలు కలిగితే మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు లైవ్లో చెప్పవలసింది ఇది. శుభం. గురుగారు, అసలు మీరు ఎక్కడెక్కడ పర్యటన చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఎక్కడ అందుబాటులో ఉంటారు? అమ్మా నేను 15 రోజులకోసారి హైదరాబాద్లో ఉంటాను. అలాగే ప్రతి 15 రోజులకోసారి సోమవారం మంగళవారం హైదరాబాద్లో ఉంటాను. అలాగే గురువారం నుంచి కూడా ద్వారకాత్రంలో మా వెంకటకామేశ్వర జ్యోతిష్యాలయంలో మా స్వామివారి సన్నిధిలో నేను ఉంటాను. అలాగే మధ్య మధ్యలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, బొబ్బిలి అలా పర్యటన చేస్తుంటాను. అలాగే రేపు గురువారం నాడు విజయవాడ గుంటూరు అన్ని ఊళ్ళు కూడా పర్యటన చేస్తున్నాను. ఆ పర్యటనలో గురుగారు మేము మిమ్మల్ని కలుసుకోవాలని ఉందనుకొని నా నెంబర్లను కూడా మీరు ఫీడ్ చేసుకొని మీరు కలుసుకున్నట్టయితే మీకు జాతకరీత్యా వివాహం ఆటంకం కలుగుతున్న వాళ్ళకి, సంతానం అభివృద్ధి లేని వాళ్ళకి, వివాహంలో భార్యభర్తల మధ్య అన్యోన్య దాంపత్యానికి ఎటువంటి సమస్య అయిన వాస్తవ సమస్యలకి పరిష్కారం చేయడానికి మేము ప్రజల ముందుకే మేము వెళ్తున్నాం. ఎందుకంటే
మనం అందరూ మన దగ్గరికి రాలేరు కనుక ప్రజల దగ్గరికి మనం కూడా వెళ్ళాలి కనుక వాళ్ళ సమస్యలు మనం పరిష్కరించాలి కనుక మా స్వామివారి ఆశీస్సులతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తున్నాం అని చేత లైవ్లో కాల్ కలవలేదని ప్రజలందరూ బాధపడకుండా నా నెంబర్లన్నీ కూడా ఫీడ్ అవుతున్నాయి. మీరు లైవ్లో కాల్ చేసినా సరే నెంబర్ కట్ అయినా సరే మీ నెంబర్లన్నీ కూడా మాకు ఫీడ్ అయి ఉంటాం కనుక మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాం. మీకు మీ సమస్యను పరిష్కారం చేయడానికి మేము ముందుంటాం. మా స్వామివారి ఆశీస్సులతో సంపూర్ణంగా మీ ప్రజలందరికీ కూడా మా స్వామివారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలి, సంపూర్ణంగా ఉంటాయి అని కోరుకుంటూ ఇదం. కాలు సిద్ధంగా ఉన్నారు గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు కళ్యాణి అండి. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను జమ్మాదేపేట మాడుగుల మండలం జమ్మాదేపేట అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి అండి. బాబు పేరు నక్షత్రం చెప్పండి. అశ్విని నక్షత్రం అండి. పేరు చెప్పండి. పేరు ప్రవీణ్. ప్రవీణ్ అండి. ఓకే, సమస్య చెప్పండి గురువు గారితో. హలో బాబు, నమస్తే అండి గురువు గారు. మా బాబుకి అండి ఎప్పుడు ఏటో ఏదో ఒక డల్ గా ఉంటూ ఉంటాదండి. టీచర్ అండి మా బాబు. అమ్మా, మా బాబు టీచర్ అండి. టీచరా? గవర్నమెంట్ టీచరా ప్రైవేట్ టీచరా? గవర్నమెంట్ టీచర్ అండి. సంతోషం. చెప్పండి. ఎప్పుడు డల్ గా ఉంటూ ఆరోగ్యం సరిగా బాగోట్లేదు. తర్వాత మా బాబు కూడా పిల్లల గురించి అది గురించి అడుగుదామనండి. ఓకే ఓకే. మీరు పిల్లలకి ఎన్నాళ్ళైంది మా బాబు పిల్లయ్యి? సంవత్సరన్నర కదా, ఇబ్బంది ఏం లేదు. సంతానం యోగం ఉన్నది, సంతాన యోగం ఉన్నది. మీ బాబుకి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు బాబుకి కొంచెం ఏంటంటే మైండ్ క్వాలిటీగా కనబడట్లేదు అమ్మ. జాతకరిచ్చా? ప్రతి మంగళవారం కూడా కందులు దానం చేయించండి. ఒక మూడు మంగళవారాలు కేజీ పావు చొప్పుని చక్కగా కొట్లోని తీసుకొచ్చి శుభ్రంగా బాగు చేసి ఎర్రగుట్టలో ఆ కందులు వేసేసి శుభ్రంగా శివాలయం తీసుకెళ్ళి బ్రాహ్మడికి దానం ఇప్పించడం మూడు మంగళవారాలు. చక్కగా మీ బాబుకి ఏ ఆటంకాలు కలగకుండా ఉంటాయి, సంతానం కూడా అభివృద్ధిలో ఉంటుంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ బాబుకి కొంచెం లేట్ సంతానం ఇద్దమ్మా. మీకు లైవ్లో చెప్పాల్సింది విషయంగా చెప్పాను. మీరు లోతుగా తెలుసుకోవాలనుకుంటే ఒకసారి నాకు ప్రశ్నలు కాల్ చేయడం. ఓకే గురుగారు, మరొక సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు హుస్సేన్ అండి. నేను మా కూతురు గురించి తెలుసుకోవాలని చేస్తున్నాను. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఒంగోలు నుంచి అండి. ఓకే అండి, మీ అమ్మాయి పేరేంటండి? అమ్మాయి పేరు నూర్ జహాన్ మేడం. ఓకే అండి, నక్షత్రం తెలుసా అండి? తెలుసు అండి, అందాల నక్షత్రం అండి. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, సమస్య చెప్పండి. హలో. నమస్తే స్వామి. దీర్ఘాయుష్మాన్ బావ, చెప్పండి సార్. మా అమ్మాయి డిగ్రీ చదువుకుందండి, వివాహం కానీ ప్రయత్నం కానీ బాగా లేట్ అవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కావట్లేదు, ఉద్యోగం సరైంది రావట్లేదు. చాలామందికి ఇప్పుడు ఏంటంటే దోషాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఎందుకంటే మీ పాపకి మీ పూర్వీకులు ఎవరైనా జంట పావును చంపారేమో, ఆ జంట పావుని తాలూకా దోషం మీ పాపకి కనిపిస్తున్నది, సర్పదోషం కనిపిస్తున్నది. ఏమండి అని చేత ఒకసారి నాకు పర్సనల్గా మీరు కాల్ చేసినట్టయితే చక్రమది వేసి మీ పాపకి ఎక్కడ ఏ దోషం ఉన్నది, దానివల్ల ఎందుకు ఇబ్బంది వస్తున్నది, ఏం చేస్తే మీ పాపకి శీఘ్రంగా మంచి ఫలితాలు అందుతాయి చేద్దామండి. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మా ద్వారకాత్రం వెంకటేశ్వరుని ప్రార్థన చేయండి. ఆ స్క్రీన్ మీద కనబడుతున్న దేవుడు కలియుగ దైవం. ఈ కలియుగంలో వెంకటేశ్వరుగా వేయించేస్తున్న క్షేత్రం, చిన్న తిరుపతిగా వెళ్ళగలుగుతున్న క్షేత్రం ద్వారకాత్రం మహాపుణ్యక్షేత్రం. పెద్ద తిరుపతి అందరికీ తెలుస్తున్నది కానీ చిన్న తిరుపతి తెలియడం లేదు. అంచేత ఏంటంటే గుంటూరు దాటితే చిన్న తిరుపతి అంటే పెద్ద తిరుపతి చిన్న తిరుపతి అనుకుంటున్నారు. అంచేత ఏంటంటే అలాంటి మహాపుణ్యక్షేత్రం పెద్ద తిరుపతి తర్వాత చిన్న తిరుపతిగా వెళ్ళగలుగుతున్న క్షేత్రం, అలాంటి స్వామిని ప్రార్థన చేసుకోండి. కళ్యాణప్రదుడు, మంగళప్రదుడు ఆ స్వామిని ఒకసారి మేము పాపకి ఏ ఆటంకాలు కలగకుండా వివాహం అయిపోతే అన్ని శుభ ఫలితాలు కలిగితే ఆ దంపతులు తీసుకొచ్చి నీకు కళ్యాణం చేయించుకుంటామని చెప్పేసి స్వామివారికి మనస్ఫూర్తిగా వేడుకోండి. మీకు అన్ని శుభ ఫలితాలు కలిగితే ప్రజలందరూ కూడా ఒక్కసారి స్వామివారి దర్శనం చేసుకోండి. ఎందుకంటే సంపూర్ణ ఆయన ఫలితాలు అందజేసేవాడు మా ద్వారకాత్రం వెంకటేశ్వరు. ఎంతోమందికి ఎన్నో శుభ ఫలితాలు కలిగజేసిన దేవుడు అని చెప్పి ఆయన స్వామిని ప్రజలందరూ కూడా ఒకసారి దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకుంటే అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. శుభ. ఓకే గురు, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. భవాని. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మీ నక్షత్రం చెప్పండి అమ్మా. చెప్పండి. 11/2/1987. ఓకే అండి, సమస్య చెప్పండి గురువు గారితో. హలో. ఇంట్లో అమ్మా చెప్పండి.
మీరు టీవీ చూడకుండా మాట్లాడండి అమ్మా, టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి దయచేసి, మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. మీది ఏగురమ్మా? విజయవాడ? విజయవాడ కాల్ చేస్తున్నారా? అమ్మా నేను రేపు విజయవాడ గురువారం నాడు వస్తున్నాను, ఒకసారి నా నెంబర్ ఫీడ్ చేసుకోండి. ఫీడ్ చేసుకుంటే మీ ఇంటికి వస్తాను, వచ్చి మీకు ఎటువంటి సమస్య అయినా పరిష్కారం చేద్దాం. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ లోపుని ప్రశాంతంగా కూడా ద్వారకాధిపతి వెంకటేశ్వరుని ప్రార్థన చేసుకోండి. ప్రతినిత్యం కూడా మీరు ఒక 9 శుక్రవారాలు తలకి స్నానం చేసి లలిత పారాయణ ఇంట్లో ఒకసారి పెట్టించుకోండి. పట్టించుకున్నట్టయితే ఏ చికాకులు కలకని ఉంటాయి, అలాగే ఇంటికి ఒక నరకోశ యంత్రం అనేది పెట్టుకున్నట్టయితే ఇంట్లో వాస్తురీత్యా ఏమైనా దోషాలున్నా, మీ జన్మ నక్షత్రరీత్యా మీకు ఏమైనా ఆటంకాలు కలుగుతున్నా, అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా సరే, ఈ రోజుల్లో ఎక్కువగా ఉన్నది ఏంటంటే మీరు బాగుంటే నేను చూడలేని పరిస్థితి ఎక్కువగా ఉంది. కనుక వాటి వల్ల మనకి ఇబ్బందులు కలగకుండా ప్రజలందరూ కూడా ఒకసారి మా వెంకటకామేశ్వర జ్యోతిష్యాలయం తరపున ఎంతోమందికి యంత్రాలు, నరగోష యంత్రాలు, మత్స్య యంత్రాలు, కుబేర యంత్రాలు, అందరికీ వాళ్ళ పేరు మీద జపాలు చేసి ఇస్తున్నాం. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేస్తున్నాం. మీకు లైవ్లో చెప్పాల్సిన మాట చెప్పానమ్మా. నేను విజయవాడ వస్తున్నాను, రేపు గురువారం నాడు కలుసుకోండి అమ్మా. సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే, నక్షత్రం చెప్పండి. ఓకే అండి, సమస్య చెప్పండి గురువు గారితో. హలో, దీర్ఘాయుష్మాన్ భవ, చెప్పండి సార్, ఏ వ్యాపారం చేస్తున్నారు మీరు? ఓకే ఓకే, వ్యాపారం డల్గా ఉందా? అభివృద్ధిలో లేదు? ఓకే, మీరు ఆ వ్యాపారం ఏం చేస్తున్నారో అక్కడ కుబేర యంత్రం అనేది మీ పేరు మీద, మీ దంపతుల ఇద్దరు పేరు మీద పెట్టించుకోండి. పెట్టించుకున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి, మీరే ఆశ్చర్యపోతారు. గురుగారు, మాకు ఈ యంత్రాన్ని మీరు పెట్టారు, ఈ యంత్రం ద్వారా మాకు ఎన్నో శుభఫలితాలు కలుగుతాయి, మాకు ఎంత అభివృద్ధిలో ఉన్నామని చెప్పేసి మీరు ఆశ్చర్యపోతారు. మా వెంకటకామేశ్వర జ్యోతిషాల తరపున ఎంతోమందికి ఎన్నో యంత్రాలు ఇస్తున్నాం. అంచేత నేను రేపు గురువారం నాడు గుంటూరు వస్తున్నాను సార్, ఒకసారి నన్ను ప్రశ్నలు కలుసుకున్నట్టయితే మీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మీకు ఏం చేస్తే మీకు శుభఫలితాలు కలుగుతాయని చేద్దామండి. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు లైవ్లో చెప్పాల్సింది చిన్న మాట చెప్తున్నాను, ప్రతి నిత్యం కూడా మీరు తలకి స్నానం చేయండి, ఒక 40 రోజులు తలకి స్నానం చేయండి. స్నానం చేసి సూర్య ఆరాధన చేయండి, ఎందుకంటే మనకి ఎక్కడి నుంచి అయినా ఏ చిన్న చిన్న సూక్ష్మదేవుల తాలూకా దోషాలు మనకు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఏ పాము చంపినా, చీమను చంపినా, ఏ పిల్లిని చంపినా, ఏవైనా చిన్న చిన్న దోషాలు కలిపితుంటాయి. అలాంటి దోషాలను నివృత్తి చేసేవాడు ఆదిత్యుడు. అంచేత అలాంటి ఇబ్బందులు మీకు కలగకుండా ఈ విధంగా ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయాన్ని పాటించండి, మీకు అన్ని శుభఫలితాలు కలుగుతాయి. గురుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? సమస్య చెప్పండి గురువు గారితో. హలో, బుధవారం ఉదయం 7 గంటల ఓకే అండి, సమస్య గురువు గారితో చెప్పండి. హలో, ఆర్థిక నమస్తే గురువు గారు, నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ, చెప్పండి, ఏం చేస్తున్నారు మీరు? వ్యాపారం ఉద్యోగమా? వ్యాపారం కాదు ఉద్యోగం కదా సార్, రవాణా ఆటో నడుపుతుంది సార్. ఆటో నడుపుతుంది సార్. వ్యాపారం చేయాలనుకోవడం సార్, కలిసి రావట్లేదు. ముందుకు వెళ్ళడం లేదు. ఏం చేస్తారో, లేట్గా ఆటో అయిపోతుంది, రాజాపరికి. మీరు సత్తుపల్లి నక్షత్రం ఎప్పుడు? మీరు సత్తుపల్లి అంటున్నారు కనుక. అవును సార్. మీరు, నేను రేపు ద్వారకాధిపతిలో మా ఇంటి దగ్గర ఉంటాను, మా జ్యోతిష్యాలు ఉంటాను, మీరు ఒకసారి రాగలరా? రేపు ఒకసారి వచ్చినట్టయితే చక్రవర్తి వేసి ఒకసారి చూద్దాం, ఎందుకు ఇబ్బంది వస్తుంది, ఏంటి ఇబ్బంది వస్తుంది అని తెలియపరుస్తాను. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకసారి నా నెంబర్ ఫీడ్ చేసుకొని మీరు ఒకసారి వచ్చినట్టయితే రేపు మీకు అన్ని సంపూర్ణ ఫలితాలు అందజేద్దాం, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ లోపుని మీకు లైవ్లో చెప్పాల్సింది ఏమిటంటే, ప్రతి గురువారం కూడా శనగలు, అంటే శనగలు ఒక 3 గురువారాలు దానం చేయండి. ఎందుకంటే ఇలాంటి అభివృద్ధిలో లేని వాళ్ళకి, ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళకి శనగలు దానం చేసినట్టయితే మీకు అన్ని అభివృద్ధిలో ఉంటారు, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక 3 గురువారాలు మాత్రం శనగలు దానం చేయండి. శుభం. ఓకే గురుగారు, చివరిగా ఒకసారి మీ పర్యటన గురించి మళ్ళీ ఒకసారి తెలియజేస్తే బాగుంటుంది. మా వెంకటకామేశ్వర జ్యోతిష్యాల తరపున ఎంతోమందికి ఎన్నో శుభఫలితాలు కలగజేస్తున్నాం. మా ఏపీ గవర్నమెంట్
జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రజల వద్దకే పరిపాలన అన్నట్టుగా మేము కూడా ప్రజల దగ్గరికే వెళ్తూ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, బొబ్బిలి అన్ని ఊర్లు, సాలూరు అన్ని ఊర్లు వెళ్తున్నాం మధ్య మధ్యలో. అలాగే ఉగాది అయిన తర్వాత వెళ్తాం అటుపక్క. అలాగే రేపు గురువారం నాడు విజయవాడ గుంటూరు పర్యటన చేస్తున్నానమ్మా. ఎంతోమందికి ఎన్నో సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈరోజు ఎలా ఉన్నారంటే, అంటే అందరినీ మనం విమర్శించడం కాదు, మన పనికిరాని వీటికి మనం లక్షలు ఖర్చు పెడుతున్నాం, పనికొచ్చి వీటికి మనం ఆలోచిస్తున్నాం. గురువులు చెప్పినట్టు ప్రజలు కొంచెం ఇదవుతున్నారు. ఎందుకంటే తర్వాత చూద్దాంలే, ఈ జపం చేయించుకోండి, ఈ పూజ చేయించుకోండి, మీకు బాగుంటుంది, ఈ దేవాలయానికి వెళ్ళండి, ఈ దానం చేయండి అంటే తర్వాత చూద్దాంలే అని ఆశీర్వద్ చేస్తున్నారు. దానివల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. అలాంటి ఇబ్బందులు పడకుండా గురువులు చెప్పినట్టు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. ధన్యవాదాలు గురుగారు, ఎన్నో జాతక సమస్యలకి పరిష్కారం అందజేశారు. చూసారు కదండి, ఇది వాల్టీ శ్రీ జ్యోతిషాలయం కార్యక్రమం. అలాగే లైవ్లో కాల్ కలవని వారు ఎవరైతే ఉన్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడొచ్చండి. ఇది వాల్టీ కార్యక్రమం, చూస్తూనే ఉండండి. ఓం సివిఆర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.